హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కిచెన్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయిన మటన్ చింతజిగురు డ్రై ఎలా చేయాలో చూపిస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ మటన్, 1 కప్పు చింతజిగురు, 1 కప్పు ఆనియన్స్, 2 చిల్లీ, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు సామాను, దీంట్లో ఆవాలు, జీలకర్ర, 3 రెబ్బల వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, 1-2 రెబ్బల కరివేపాకు మరియు ఆయిల్. రెసిపీ స్టార్ట్ చేద్దాం, రండి. ఇప్పుడు నేను ఈ కుక్కర్లోకి ఆల్రెడీ బాయిల్ చేసిన 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దీంట్లో పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా బాయిల్ చేసి ఆ తర్వాత దీనిలో సరిపడా కారం వేయండి. బాగా కలిపి నీళ్ళంతా ఎగిరిపోయేదాకా దగ్గర తీసుకోవాలి. దీనిలో 1 కప్పు ఆనియన్స్, 2 బాగా ఫ్రై చేయాలి. దీన్ని మనం 1 విజిల్ రానిద్దాం. ఇప్పుడు మనం బాయిల్ అయిన మటన్ ని ఫ్రై చేసుకుందామండి. ముందుగా 1 పాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. దీనిలోకి పోపు సామాన్ వేద్దాం, 1 టీ స్పూన్ ఆవాలు, 1 జీలకర్ర, 2 బాగా వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2 కొంచెం కరివేపాకు, 1/2 కేజీ దీంట్లో మనం మటన్ వేసుకుందామండి. ఇప్పుడు మన మటన్ బాగా ఫ్రై అవుతుందండి. దీనిలోకి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దీంట్లో 1 కప్పు నేను ముందుగానే పొడి పొడిగా చేసి పెట్టుకున్న చింతచిగురు వేద్దాం. వేసి బాగా కలిపి ఫ్రెండ్స్, ఇప్పుడు మన మటన్ చింతచిగురు ఫ్రై రెడీ అయిందండి. దీన్ని 1 ప్లేట్లోకి తీసుకుందాం మనం గార్నిష్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మటన్ చింతచిగురు ఫ్రై రెడీ అయిందండి. చూసేదానికి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరియు సబ్స్క్రైబ్ చేయండి.